తాట తీస్త ఏం తమాషా చేస్తున్నారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరిక మేరకు దామల చెరువులో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సొంత గడ్డతో పాటు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రగిరి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రేమపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించారు. చంద్రబాబు ఇక్కడ 1997లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2500 ఓట్లతో గెలిచారు. దివంగత నేత వైఎస్ఆర్ పుణ్యాన మంత్రి అయ్యారు. మంత్రి అయ్యాక 1983లో మరోసారి మంత్రిగా ఇదే నియోజకవర్గంలో పోటీ చేశారు. అప్పుడు 17429 ఓట్లతో ఓడిపోయారు. అంత గొప్పగా అభివృద్ధి పదంలో చంద్రగిరిని ముందుకు తీసుకుపోయారంటూ జగన్ విమర్శించారు. మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి పిల్లనిచ్చిన మామ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడైనా మామతో నిజాయితీగా పనిచేశారా అంటే లేదు. ఓడిపోయి చచ్చిపోయిన పాములా ఉన్న చంద్రబాబును ఎన్టీ రామారావు ఆదరించారు. అంతేకాదు మండలిలో కూడా తీసుకున్నారు. అలాంటి మామను కూడా వెన్నుపోటు పొడిచారు. మామనే మోసం చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఓ లెక్క అని ఎద్దేవా చేశారు. తనకు అవసరం అయిపోయాక ఎవరినైనా వదిలేసే క్యారెక్టర్ చంద్రబాబుదే అని జగన్ అన్నారు. ఈ గడ్డపై ప్రజలు ఆదరిస్తే, ఆశీర్వదిస్తే మంత్రి అయ్యారు. ఇప్పుడు ఈ నియోజకవర్గ పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. కనీసం పుట్టిన ఊరి మీద కూడా ప్రేమ లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటో చెప్పాల్సిన ప్రజలకే అర్థమవుతుందని అన్నారు. గతంలో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కోసం జీవో జారీ చేశారు. అయితే ఇప్పటివరకు ఆసుపత్రి నిర్మించలేదని జగన్ మండిపడ్డారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో 138 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ఇందులో 70% పల్లెల్లో తాగడానికి నీరు లేవని గుర్తు చేశారు జగన్. ఇక మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చుతామని చెప్పి 4 ఏళ్ళు అయిందని, ఇంకా ఈ హామీ నెరవేర్చలేదని అన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తాట తీస్తానని అంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా తాట తీస్తా, ఏం తమాషా పడుతున్నారా అంటూ మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు.